హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. యూడైస్ ప్లస్లో స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్, అంటే పెర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అనే ఒక నెంబరు దీంట్లో క్రియేట్ అవుతుంది. ఆ నెంబర్ని మనం ఎలా తెలుసుకోవాలి ఏంటనేది చూద్దాం. అయితే ఈ పెన్ నెంబర్ వల్ల ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ తెలుసుకోవడం వల్ల ఆ స్టూడెంట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, డ్రాప్అవుట్ బాక్స్లో ఉంచవచ్చు. మనం ఏమైనా ఇక్కడ ఈ వెబ్సైట్లో ఇచ్చిన ఆప్షన్స్ని మనం ఫిల్ చేయడానికి మెయిన్గా మనకి ఈ స్టూడెంట్ పెన్ నెంబర్ అవసరం అవుతుంది. అది మనకు తెలియనప్పుడు ఆ స్టూడెంట్ నేమ్ తెలుసు, అతను ఎక్కడున్నాడో ఏమిటనే వివరాలన్నీ డీటెయిల్స్ అన్నీ తెలుసు, కానీ పెన్ నెంబర్ తెలియదు. పెన్ నెంబర్ తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి, ఆ స్టూడెంట్ని ఇంపోర్ట్ చేయాలన్నా, ఎక్స్పోర్ట్ చేయాలన్నా, అంటే డ్రాప్అవుట్ బాక్స్లో ఉంచాలన్నా, లేదా వేరే స్కూల్స్ నుంచి మన స్కూల్లోనికి తీసుకుని రావాలన్నా ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మై డియర్ టీచర్స్, నా ఈ ఛానల్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ముందుగా మనం యూడైస్ ప్లస్ యొక్క వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాలి. ఈ లాగిన్ అవ్వడం కోసం ఈ వెబ్సైట్ని ఈ విధంగా అడ్రస్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ అందరికీ బాగా తెలుసు, గో మీద క్లిక్ చేయాలి. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయినప్పుడు హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. 2023-24 అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసింది. యారో మీద క్లిక్ చేసినాం, మనకి ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ముఖ్యంగా మనం పెన్ నెంబర్, అంటే పెర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ని మనం నేషనల్ వైడ్గా ఇచ్చిన ఈ నెంబర్ని, స్టూడెంట్కి అలాట్ చేసిన ఈ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అనేది చూద్దాం. దీంట్లో ముందుగా ఇక్కడ చూడండి, ప్రోగ్రెస్ యాక్షన్లో కన్నా వెళ్ళచ్చు, ఇంపోర్ట్ మాడ్యూల్ కన్నా వెళ్ళచ్చు. ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళుతున్నాను. వెళ్ళి దీంట్లో ఇంపోర్ట్ మాడ్యూల్ చూడండి, ఇంపోర్ట్ మాడ్యూల్ డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ అంటుంది. ముందుగా ఇంపోర్ట్ మాడ్యూల్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్లో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఉండే ఈ మెనూ బార్లో ఇంపోర్ట్ మాడ్యూల్ హైలైట్ అయింది. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఇంపోర్ట్ మాడ్యూల్లో ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా, అవుట్ సైడ్ స్టేట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా, డ్రాప్ బాక్స్ అనుకోండి. సపోజ్ విత్ ఇన్ స్టేట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆ స్టూడెంట్ మన స్కూల్లోనే చదువుతున్నాడు కానీ మన స్కూల్ యొక్క లిస్టులో లేడు కాబట్టి వేరే స్కూల్ లిస్టులో ఇంకా ఉండిపోయాడు కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే మనం ఈ గో మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి మనం తెలుసుకోవడం కోసం సెర్చ్ బై పెన్ అని ఉన్నది చూడండి. ఇక్కడ ఈ టాప్ గెట్ పెన్ అండ్ డిఓబి దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సెర్చ్ చేయమంటుంది. ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇయర్ ఆఫ్ బర్త్ను కూడా ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు చూడండి, ఈ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ఈ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ వచ్చి 20 నోట్ చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా పెన్ నెంబర్ని మనం, అంటే స్టూడెంట్స్కి ఇచ్చిన పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసే విధానం. మై డియర్ టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.